Good evening, Nenu Ranjani. Welcome to Prime Time Debate. So, Irozu AP Law Assembly Samaveshalu Prarambhamayyayi. Tolirozu Governor Prasangam Tarvata AP Budget Nu Pravesapettaru Arthika Mantri Buggana. Tarvata Vyavasaya Budget Nu Kuda Pravesapettaru. Assembly Vaida Paddaniki Koddi Gantala Mundu Nunchi Assembly Lo Aneka Keelaka Billulu Pravesapettadam Jarigindi. Pravesapettina Prati Billupai Kuda Charcha Lekundane Sabha Aamodam Telipindi. Pradhananga Chusukunte CRDA Billu Radduki Sambandhinchina Amsam. Ade Vidhanga AP Lo Adhikara Vikendrikaranaki Sambandhinchina అభివృద్ధి వికేంద్రీకరణకి సంబంధించిన బిల్లు కూడా ఈరోజు ఆమోదం పొందడం జరిగింది. ఇప్పటికే ట్విస్ట్ ఏంటంటే గత జనవరిలోనే సిఆర్డీఏ బిల్లు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు కూడా సభలో ఆమోదం పొందినా కూడా శాసన మండలిలో ఆమోదం లభించక ఆ రెండు కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి చాలా తీవ్రమైన రాజకీయ అనేక సమీకరణాలు కూడా మారాయి. మండలిని కూడా రద్దు చేయాలని కేంద్రం దాకా వెళ్ళింది ఈ అంశం. సో మరొకసారి మళ్ళీ అదే బిల్లును ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే చర్చ లేకుండానే బిల్లులు పెట్టడం అనైతికం అంటూ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విమర్శలు చేస్తూ ఉంటే ఈ బిల్లు ఈసారి ఎలాగైనా సరే దీన్ని పాస్ చేయిస్తాం. మూడు రాజధానుల అంశానికి సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకుల్ని కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తామనేది వైసీపీ వర్షన్ గా కనిపిస్తోంది. సో వీటి మీద ఈ రోజు మాట్లాడబోతున్నాం. మనం బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది ఎలా ఉండబోతుంది, నల్ల చొక్కాలతో నిరసన తెలియజేసిన అంశం ఎంతవరకు ఫలించింది అనే దాని మీద కూడా మాట్లాడదాం. మనతో ఈరోజు ముందుగా ప్రధానంగా స్టూడియోలో ఉన్నారు సుందరరామ శర్మ గారు, ఏఐసీసీ మెంబర్, ఏపీ కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్. ముందుగా వారితో డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు జాయిన్ అవబోతున్నారు వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తొప్పుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ ఎక్స్ మినిస్టర్ సీనియర్ లీడర్ జవహర్ గారు కూడా. సో ఆల్రెడీ మనతో జవహర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా వారి దగ్గర నుంచి మొదలు పెడదామండి. జవహర్ గారు నమస్తే అండి. రైట్, అంటే అసలు సభకే వెళ్ళకూడదు అనుకున్నారు కానీ నల్ల చొక్కాలతో సభకు వెళ్ళాలి, నిరసన తెలియజేయాలి సభలో. ఎస్ ఎస్, సభలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి, మన వారిని వినిపించాలి కాబట్టి నల్ల చొక్కాలతో అటెండ్ అయ్యారు. కానీ ఈ రోజు తొలి రోజు సభలో జరిగిన పరిణామాలు, బడ్జెట్, ఆ తర్వాత కీలక బిల్లులకు ఆమోదం, ఈ అంశం అంతా ఎట్లా చూస్తోంది టీడీపీ? ఈరోజు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైన దగ్గర నుంచి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఏదైతే అంతకు ముందు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం గానీ చేసినటువంటి విధానం గానీ, ఈ రాష్ట్రంలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీ ఏ విధంగా జరగబోతా ఉంది, జరిగినటువంటి సందర్భంలో నాయకుల యొక్క అరెస్టులు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఆలోచన చేస్తే, పూర్తిగా అనైతికంగా జరుగుతున్న సందర్భంలో ఆ నిరసన తెలియజేయడం కోసం జరిగింది. తర్వాత ఈ రోజు మనం చూస్తే సిఆర్డీఏ బిల్లు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతా ఉన్నాయి. వాదనలు జరిగే సందర్భంలో మరొక్కసారి సిఆర్డీ బిల్లు రద్దు కోసం అసెంబ్లీలో ఆమోదం కోసం తెలియజేసి బిల్లును పాస్ చేయించుకోవటం గానీ, అదేవిధంగా సెలక్షన్ కమిటీలో ఉందని చెప్పినటువంటి ఏజీ యొక్క వాదనలు కానీ అవన్నీ కూడా తడిచాయని పెట్టి రైట్ జవహర్ గారితో మరొకసారి మాట్లాడదాం. అంతకంటే ముందు మనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే తొప్పుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడే అభిప్రాయం తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ఎస్, తొలి రోజు ప్రభుత్వం స్ట్రాటజీ చాలా చక్కగా అమలు చేసింది అనుకోవచ్చా? బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ ప్రకటించారు, ఏవైతే బిల్లులు కావాలో అన్ని కీలక బిల్లులకి ఈ రోజు చర్చ లేకుండానే ఆమోదం లభించేసింది. తొలి రోజు సెషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నట్టు అనిపిస్తోందా? తొలి రోజు మళ్ళీ రోజు అనేది కన్నా ఈ కరోనా విపత్తులో ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అయితే తప్పనిసరి పరిస్థితిగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధికార పక్షమైన వైసీపీ సభ్యులతో పాటు ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. అయితే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి, వీటిపైన చర్చ జరపాలన్నటువంటి ఆలోచన లేకుండా కేవలం రాజకీయం చేసే ఒక ఉద్దేశంతోనే ఈ మధ్య జరిగినటువంటి రెండు సంఘటనలు, ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్, మరొకటి అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ గురించి దీని పైన నిరసన తెలియజేసే కార్యక్రమం మాత్రమే చేశారు. బాధ్యత కలిగిన అధికార పక్షంగా మేము మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో వాళ్ళు వాకౌట్, ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత బిల్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్స్ పైన చర్చ జరపడము, దీనిపైన మరి దాని తర్వాత
ఏదైనా సవరణలు ఇటువంటివన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. కరోనా విపత్తు ఉంది, కేవలం 2 రోజుల్లోనే దాదాపు 40 బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాగా మా బుగ్గన రాజేంద్రనాథ్ గారు కానీ కన్నబాబు గారు కానీ స్థూలంగా బడ్జెట్ కు సంబంధించి వారి ప్రసంగంలో మొత్తం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఈ 2021కి సంబంధించి ఏదైతే ఆదాయం కానీ ఖర్చులు కానీ దీని వివరంగా తెలియజెప్పడం జరిగింది. ఏవైతే గత సంవత్సరంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలకు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ దిశ చట్టం లాంటి వాటికి ఏదైతే అప్లాట్స్ రావడం జరిగిందో వాటి గురించి వివరిస్తూ ఇంకా ఈ సంవత్సరంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి కానీ రైతులకు సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించి అన్ని కూడా కీలకమైన బిల్లు. ప్రధానంగా సిఆర్డీఏ రద్దు బిల్లు, ఆల్రెడీ ఒకసారి ఆమోదం పొంది రిజెక్ట్ అయిన బిల్లు, 3 రాజధానుల అంశాలు ఎప్పటి నుంచో విమర్శలు బిల్లు, అంటే సరైన చర్చ లేకుండా ఉన్న ప్రతిపక్ష అభిప్రాయాలు కూడా వినకుండా అన్ని బిల్లుల్ని వరుస పెట్టి పంచాయతీరాజ్ సవరణ బిల్లు గానీ, స్థానిక సంస్థల ఎన్నికల బిల్లు గానీ, ఎక్సైజ్ శాఖలో చట్టానికి సంబంధించిన సవరణ బిల్లు గానీ, జిఎస్టీ సవరణ బిల్లు అన్ని కూడా మా వర్షన్ వినకుండా ప్రవేశపెట్టేశారు. అన్ని కూడా ప్రతిపక్షం ఎక్కడుంది, వర్కౌట్ చేశారు కదా వాళ్ళు, వాళ్ళు ఉండి సభలో ఏదైనా దీనిపైన చర్చకు లేవనెత్తి ఉండింటే దాంట్లో తప్పేముంది, చర్చ జరుపుకుండే వాళ్ళం. దాంట్లో ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ ఆ బాధ్యతగా వివరించిన దాఖలాలు ఎక్కడైనా కనపడుతున్నాయా? మీరు అంటున్నారు ప్రధానమైనటువంటి సిఆర్డీఏ బిల్ అనేసి, అది అప్రధానంగా కనిపించి ఉండొచ్చు. సో కేవలము వచ్చాము సభకు వచ్చాము వెళ్ళిపోయామనేటువంటి కార్యక్రమమే వాళ్ళు చేస్తా ఉన్నారు. సో బయట మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెట్టే కార్యక్రమం తప్ప, సరే అరే బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు, ప్రధానమైనటువంటి అంశాలపై చర్చలు లేవనెత్తాల్సిన అవసరం ఉంది, దీనిపైన తగిన సలహాలు సూచనలు ఏదైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఆలోచన కూడా లేకోకుండా చాలా దురదృష్టకరంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ వర్కౌట్ చేయడము, దాదాపు 40 బిల్లులు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితుల్లో 2 రోజుల్లో ఈ రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. రేపు మిగిలిన బిల్లులు కూడా రేపు ప్రవేశపెట్టడం. సో బడ్జెట్ సమావేశాలు కేవలం 2 రోజులకే ఉన్న కుదించాల్సిన పరిస్థితి, తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్స్ సారీ రాజ్యసభ ఎలక్షన్ కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా 19వ తారీఖున ఉంది కాబట్టి, సో నాకు తెలిసి దీంట్లో పెద్దగా చర్చనీయాంశమైన విషయం అయితే లేదు. బడ్జెట్ గత సంవత్సరానికంటే కూడా ఉన్న కరోనా విపత్తులో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అభినందించాల్సిన విషయాలు అనేకం ఇందులో ఉన్నాయి, కానీ ఇందులో ఎక్కడ కూడా పలానా తప్పు చేశారు ఈ రోజు సరే మా బడ్జెట్ ప్రసంగం అంటే ఆల్రెడీ గతంలో సిఆర్డీఏ బిల్లు మండలిలో అది చర్చకు వచ్చినా కూడా మండలిలో అది ఆమోదం పొందలేదు, దాని మీద చాలా హడావిడి జరిగింది. ఈసారి మీకు అంత నమ్మకం ఉందా? ఇప్పుడు 2 రోజులే సభలు ఉన్నాయి, ఇప్పుడు హడావిడిగా ప్రవేశపెట్టాల్సిన ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. 151 మంది శాసనసభ్యులు ఉన్నాము, మా అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఒక బిల్లు ప్రవేశపెట్టాము. మండలిలో గతంలో కూడా చర్చ జరిగింది, దానిపైన మరి సెలెక్ట్ కమిటీకి పంపించామన్నారు. దాని తర్వాత మండలి రద్దుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అంత మాత్రాన మేమైతే ఒక బిల్లు ప్రవేశపెట్టాలనుకున్నాము, అది చట్టం కాకుండా ఒకసారి పోతే మళ్ళీ ఎప్పటికీ దాన్ని అలాగే వదిలేయాల్సిన పరిస్థితి ఉండదే. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అనేక సందర్భాల్లో ఇటువంటి ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి, దాన్ని ఎదుర్కోవాలి. మళ్ళీ కన్విన్స్ చేసుకోవడము, మెజారిటీ సభ్యుల అభిప్రాయం తీసుకోవడము, దాన్ని పాస్ చేయించుకోవడం అనేది చేయాలి. ఇట్స్ రొటీన్ ప్రొసీజర్ అంతేగాని పాస్ అవ్వలేదు. లీగల్ సెల్ చైర్మన్ ఉన్నారు సుందరరామ్ శర్మ గారు, వారు కూడా దీంతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఇటువంటి హడావిడి పరిస్థితుల్లో ఇంత కీలకమైన బిల్లుని సభలో ప్రవేశపెట్టడం అన్న అంశాన్ని అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, మొదట ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి 2 బిల్స్, ఒకటేమన్నా మన సిఆర్డీఏ రద్దు, రెండోదేమన్నా పాలనా వికేంద్రీకరణ బిల్లు. అయితే డిస్కషన్ అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు పెద్దగా ఇచ్చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు దాని మీద డిస్కషన్ అయిపోయింది కాబట్టి. ఇవాళ అక్కడ ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి ఆటోమేటిక్గా చేశారు. కాకపోతే నేను ప్రకాష్ రెడ్డి గారిని అడగాల్సింది ఏంటంటే, అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇది మళ్ళా కౌన్సిల్కి వెళ్తుందా వెళ్ళదా? ఒకవేళ కనుక కౌన్సిల్కి వెళ్తే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పోయి కౌన్సిల్లో కూర్చొని చక్రం తిప్పితే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇది రెగ్యులర్ ప్రొసీజర్ అండి, కౌన్సిల్కి వెళ్ళడము, కౌన్సిల్ యొక్క ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఉంది, ఆమోదం పొంది రావాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో అది రెగ్యులర్ ప్రొసీజర్ లోనే జరుగుతుంది, ఎందుకంటే కౌన్సిల్కి వెళ్లకుండా
నేను అడుగుతుంది అదే అండి. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతుంది అదే, ఇప్పుడు కౌన్సిల్కి వెళ్ళినప్పుడు అక్కడ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి రేపు పొద్దున్న మళ్ళా రేపంతా కూడా అక్కడనే చంద్రబాబు నాయుడు గారి కౌన్సిల్లో పైన విజిటర్స్ దీంట్లో గ్యాలరీలో కూర్చుంటే మళ్ళా బిల్లు కనుక మళ్ళా అదే పరిస్థితి మన లాస్ట్ టైం అయినట్టుగా కనుక అయితే ఇంకా దానివల్ల మీకు ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నాను. ఎందుకంటే అదే జరుగుతుందా లేదా మీరు ఏమన్నా ఫ్లోర్ మేనేజ్మెంట్ ఏమన్నా చేయబోతున్నారా లేదా రేపు బిల్లు గెలుస్తుందా ఏంటి మీ అంటే పాస్ అవుతుందా చూద్దామండి. ఈ పార్టీకి సభ్యుల అభిప్రాయాలు ఏమైనా మారున్నాయా లేదా ఈరోజు ప్రజల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునేసి ఒక అధికార వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని జిల్లాలను సమభావంతో చూడాలన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉందనేసి గ్రహించి తెలుగుదేశం పార్టీ సభ్యులకి ఎవరికైనా మార్పు వచ్చిందా? ఏం జరగబోతుందో ప్రవేశపెట్టాల్సిన ధర్మం ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దానిపైన ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది, సభ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. మీకు ఎలాగో 3 రోజుల పాటు జరుగుతున్నది, కౌన్సిల్లో 3 రోజుల పాటు చర్చ జరుగుతుంది. సో అందులో వేచి చూద్దాం ఏం జరగబోతుందో, చూద్దాం జరగబోతున్న రుచులు ఎందుకు. జవహర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అది కాన్ఫిడెంట్ ఏంటంటే ఇందాక రామశరణ్ ఫ్లోర్ మేనేజ్మెంట్ లో ఏమన్నా స్పెషల్ స్కిల్స్ ఏమన్నా ఉపయోగించారా, అది ఆ కాన్ఫిడెన్స్ కారణం ఏంటో వాళ్ళు చెప్పాలి. ఈ రోజు నేను అడిగేది ఒకటే, అసెంబ్లీ సెషన్స్ జరిగే సందర్భంలో అసెంబ్లీ సెషన్ లో బిఏసీ మీటింగ్ లో ఎటువంటి చర్చ లేకుండా బిల్లులు మాత్రం ఆమోదిద్దాం, సమయం లేదు, కరోనా ఉందనే కారణం చెప్పిన తర్వాత ఏదైతే సన్నిధి యాదవులకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్థసారథి గారితో ఎందుకు మాట్లాడినిచ్చారు? అదే విధంగా ఈ రోజు నల్ల చొక్కాలు వేసుకుని బాయ్కాట్ చేసి వెళ్లారు, వాళ్ళు ఏదో హౌస్ నుంచి వదిలిపెట్టారు అన్నారు. జరిగిన దానికి నిరసన తెలియజేయడం అనేది ప్రాథమిక హక్కు. ఆ నిరసన చేసే క్రమంలో నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన ప్రజలకు తెలియజెప్పే క్రమంలో అది జరిగింది. జరిగిన తర్వాత చర్చ లేదన్నప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు జవహర్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది. జవహర్ గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది ఏంటంటే రేపు పొద్దున్న ఈ 2 బిల్స్ కూడా కౌన్సిల్ లో కూడా ఆమోదం పొందుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అక్కడికి కూడా నల్ల చొక్కాలు వేసేసుకుని వాకౌట్ చేసి వెళ్ళిపోతారా? మీరు అక్కడ కూడా నల్ల చొక్కాలు వేసుకుని వాకౌట్ చేసి వెళ్ళిపోతారా? మీకు ఇచ్చింది ప్రతిపక్ష పాత్ర ఇస్తే కాదు కాదు జవహర్ గారు, మీకు ప్రతిపక్ష పాత్ర ఇస్తే నల్ల చొక్కాలు కట్టుకుని బయటకు వెళ్ళిపోతారా? అంత అటువంటి అలా కాదు సిఆర్డి అసలు ఏ బిల్లు, ఏ శర్మ గారు ఒక్కటి గమనించాలి, ఈ రోజు ఏ బిల్లులు వస్తాయి, సిఆర్డీఏ బిల్లు మళ్ళీ 2వ సారి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందా లేదా అనే అనుమానం ఈ రోజు కదా వచ్చింది. రేపు కౌన్సిల్ నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? దానికోసం నిలబడతాం, అక్కడ పోరాటం చేస్తాం, దాన్ని ఎట్టి పరిస్థితులు ఆమోదం చేయకుండా సెలక్షన్ కమిటీకి వెళ్ళిన బిల్లు ఈ రోజు అర్థాంతరంగా ఎలా తీసుకొస్తారు? అసలు సభకు వెళ్ళాలా వద్దా అని నిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడే కొంతమంది ఎమ్మెల్యేలు సజెస్ట్ చేసింది తెలుస్తుంది, మనం దాన్ని ఖండించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు అలా కాదమ్మా, ఇక్కడ రెండు అంశాలు విడివిడిగా చూడాలి. ఒకటి, ఈ రోజు సిఆర్డీఏ బిల్లు కానీ వాళ్ళు కేవలం అప్రాప్రియేషన్ బిల్స్ సంబంధించి, ఆర్థికమైన బిల్లులకు సంబంధించి, బడ్జెట్ సంబంధించి మాత్రమే ప్రవేశపెడుతున్న సందర్బంలో అక్కడ జరిగినటువంటి దాన్ని బాయ్కాట్ చేశారు. ఎట్లా బాయ్కాట్ చేశారండి జవహర్ గారు? జవహర్ గారు నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని ఇవాళ జవహర్ గారు ఇవాళ మిమ్మల్ని ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడగాల్సి వస్తుందంటే దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ ఇచ్చుంటే మాట్లాడేవాళ్ళం, మాకు అసెంబ్లీలో సీట్ లేకపోవడం మూలకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మీరు, బడ్జెట్ లో జరుగుతున్నటువంటి వాటిని మాట్లాడాల్సినటువంటి మీరు వాకౌట్ చేసి వెళ్ళిపోవటం, నల్ల చొక్కాలు అనేటువంటిది ఇక బహుశా మీరు ఎల్లో షర్ట్ నుంచి నల్ల చొక్కాల్లోకి వచ్చేస్తారా ఏంటి? మీరు చేసింది చాలా తప్పు ఇవాళ. అసలు మీరు ప్రజల తరఫున మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిపోయి మీరు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మీరే అనుకుంటున్నారు, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అదే వినాలి శర్మ గారు, మీరు ప్రశ్న అడుగుతున్నారు, నేను చెప్తుంటే వెంటల్లా. ఈ రోజు సందర్భం వేరు, మీరు చర్చలు బిఎస్సీ లేమన్నారు, చర్చలు లేవని చెప్పారు, చర్చలు లేవ నిరసన ద్వారా వాకౌట్ చేసి వెళ్ళిన సందర్భం ఒకటి
తిరస్కరణకు గురయ్యి సెలక్షన్ కమిటీలో ఉండి కోర్టులో ఉన్న బిల్లును దొడ్డిదారులు ప్రవేశపెడతారని ఎవరు అనుకుంటారు? ఈరోజు తెలిసింది, తెలిసిన తర్వాత రేపు కౌన్సిల్ లో ఏం చేస్తాం చూడండి. అదే చంద్రబాబు గారు మళ్ళా కౌన్సిల్ లో అంటే ఈ ప్రజల కోసం ప్రకాష్ రెడ్డి గారి సంబంధంగా అడుగుతున్నది. అదే మీరు కరెక్ట్ గా చెప్పారు. ఒకటేమా ఏమని అడుగుతున్నారంటే, లాస్ట్ టైం లాగా మీరు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అక్కడ పైన కూర్చుని గ్యాలరీలో కూర్చుని కంట్రోల్ చేస్తారా, లేకపోయేటట్టయితే ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి అక్కడ ఏమన్నా ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసి ఈసారన్నా మీరు గెలుస్తారా, మీ ఇద్దరు ఏదో చెప్పాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్ జవహర్ గారు, ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నిజంగా రేపు కౌన్సిల్ లో ఏం జరగబోతోంది? అత్యంత కీలకమైన మూడు రాజధానుల అంశానికి సంబంధించి గవర్నమెంట్ కి మార్గం సుగమం చేయబోతోందా టీడీపీ పార్టీ, లేకపోతే రేపు మళ్ళీ మండలిలో జనవరిలో వచ్చిన పరిణామాలే రేపు మళ్ళీ మండలిలో